ఏంది చేసేది ఇక రేపే. ఆ రేపు కూడా వచ్చింది, ఇంకో గంటే గంట కూడా వచ్చింది, ఇంక అరగంటే. ఆయన తొనకదు. అరగంటే అంటే 30 నిమిషాలు, ఇంకా 30 నిమిషాలు ఉందిగా. అమ్మో ఈ మిడివేళం ఏందో, ఈ నడమంత్రం ఏందో, ఈ తెగింపు ఏందోనమ్మా, నాకు అర్థం కావటల్లా. ఇంకా పావుగంటే, ఇంకా 15 నిమిషాలు ఉందిగా, ఇంకా 10 నిమిషాలే, ఓ 10 నిమిషాలు ఉందిగా. నా దేవునికి 1 నిమిషము చాలు, 60 సెకండ్స్ చాలు. దేవునికి స్తోత్రం, కార్యం చేస్తాడు ఆయన. అరే అంత అది మరీ ఓవర్ అనుకుంటా. అరే ఓవర్ అనేది నీ ఫీలింగ్, అది నువ్వు పిల్లకాయవు కాబట్టి నీకు అట్లా ఉంటుంది. నేను కాస్త ఎదిగాను, ఆయన రుచి చూశాను, ఆయన కార్యాలు చూశాను కాబట్టి నాకేం టెన్షన్ లేదు. హల్లెలూయా చెప్తారా? ఏం చెబుతామని అంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అసలు నేను చెప్పే వాటి మీదే మనసు పెడతారు. ఇప్పుడు సంపూర్ణ సిద్ధి కొరకు ఏం చేయాలా, ప్రభు చిత్తం ఎలా నెరవేర్చాలా, నా జన్మను ఎలా సార్థకం చేసుకోవాలా, నేను ఏ విధంగా ఇంకా దేవుని చిత్తం నెరవేర్చాలా, ఎంతవరకు ఆయన వ్యక్తిత్వం నాలోకి వచ్చింది, నా భక్తి ఎంతవరకు బలపడింది, నేను దేవునికి ఎంతవరకు తృప్తికరంగా బ్రతకగలుగుతున్నాను, ఈ మైండ్లో ఉంటారండి పరిపూర్ణతలోకి వచ్చేవాళ్ళు. ఆ అప్పులు, ఈ తిప్పలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అసలు ఈ పట్టవాళ్ళకి కదిలించు. ఎందుకంటే ఒక ధీమా ఉంటుంది, అయి తెలియని వాళ్ళలాగా నేను ఎందుకు టెన్షన్ పడేది, ఉన్నాడుగా పెద్ద ఆయన, శ్రీమంతుడు ఉన్నాడు, నాకేమి. అయ్యా అయ్యగారు మీటింగ్ దగ్గరకు వచ్చింది, అయ్యగారు మనకి ఇస్తామన్న వాళ్ళు ఎగ్గొట్టారు, వాళ్ళ మాట మనం వినలేదని. ఎట్లా అయ్యగారు దగ్గరకు వచ్చింది, అయ్యగారు జనాలు వస్తారు, ఫుడ్ ఎట్లా, అబ్బాయి అబ్బాయి ఆయన పిలిచేది అంతేనంట, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి జనులు ఎగిరెగిరి వస్తారు, సహాయం కూడా ఎగిరెగిరి తెస్తారు, మీరేం ఆలోచన చేయొద్దు, ఆయనే పంపుతాడు. జనులు వచ్చేది ఖాయం, వాళ్ళకు కావలసిన సమస్త సహాయం దేవుడు ఇచ్చేది ఖాయం. ఎట్లా అయ్యగారు ఏమీ లేదు, ఇంకా దగ్గరకు వచ్చింది కదా అంటే గదిలోకి పోయి రాసుకొచ్చింది, పాడిన పాట ఇందాక నేను పాడింది, దేవదాస్ అయ్య గారు. నాకేమీ కొదువా నా తోడున్నా, ఇంకా నాకేమీ కొదువా నా తోడున్నా, శ్రీకరుణగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు, నా ఏక రక్షకుడు, శ్రీకరుణగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమి పొదువా నా తోడుండా, ఇక నాకేమి పొదువా నా తోడుండా. దేవునికి మహిమ. అబ్బాయి మీకు ఆయన తెలియదు, అబ్బాయి నేను సంవత్సరాల నుండి ఆయనతో నడుస్తున్నాను నాయన, ఆయన ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగలడు. ఒకవేళ ఆ నిమిషం కూడా అయిపోతే నా కోసం అవసరమైతే కాలమునే వెనక్కి తిప్పగలడు ఆయన. ఆ నిమిషం కూడా అయిపోయిందంటే ఆ నిమిషాన్ని అవసరమైతే వెనక్కి తీసుకురాగలడు.